ఓకేనా సార్? 15 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచి రాయచుట్టు నుంచి రాష్ట్ర నలుమూలలో కానీ ఢిల్లీ వరకు ఏ కార్యక్రమం జరిగినా పాల్గొంటూ పలు కార్యక్రమాల్లో మా వంతు బాధ్యతగా పార్టీయే ధ్యేయంగా భావించి వ్యక్తిగత కారణాలను పక్కన పెట్టి సొంత ప్రయోజనాలకు కాకుండా పార్టీ కోసం పనిచేశాం. ఈరోజు మాలాంటి పార్టీ క్యాడర్ను నిర్వీర్యం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే గడికోటి శ్రీకాంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని నిత్యం ప్రభుత్వం రాకముందు కానీ పలు విధాలుగా ఇబ్బంది పెడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాడర్ను పూర్తిగా మర్చిపోయి కేవలం వ్యక్తిగత పనుల కోసము లేకపోతే పార్టీలో ఎవరు అభివృద్ధి కాకూడదు, భవిష్యత్తులో మా మనవళ్ళకు కానీ పోటీ రాకూడదనే పరిస్థితులు ఏర్పడినాయి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు కానీ మొట్టమొదట జెండా పట్టిన వాళ్ళు మేమే. ఈవెన్ స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు కానీ రాజీనామా చేసి రోడ్డు మీదకి రాలేదు, మొట్టమొదట మేమే వచ్చాం. వచ్చి రాష్ట్రం అప్పుడున్నటువంటి రోషయ్య గారు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రము మన అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు సీఎంగా ఉన్న ఎలాంటి ఒడిదుడుకులకు కానీ భయపడకుండా పార్టీనే ధ్యేయంగా భావించి నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే పనిచేసిన వాళ్లకు కాకుండా కేవలం సామాన్య వ్యక్తులకు మాత్రమే, అంటే ఆయన మున్సిపాలిటీ కానీ ఎమ్మెల్సీ విషయాల్లో కానీ స్థానికంగా రాయచుట్టు మున్సిపాలిటీ విషయాల్లో కానీ సామాన్య వ్యక్తి అంటే కూరగాయలు అమ్ముకుంటున్న వ్యక్తిని తీసుకొచ్చి ఫయాజ్ను ఎత్తుకొచ్చి మున్సిపల్ చైర్మన్ చేయాలంటే మేమందరం మంచిదే అన్నాం. ఈ మధ్యలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి కానీ మేము కానీ అది అడిగాం, సామాన్య వ్యక్తిని ఎమ్మెల్యేగా చేస్తే మీ మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది, గత 4 పర్యాయాలుగా ఓట్లేశారు, పార్టీ క్యాడర్లో పూర్తిగా వ్యతిరేకత ఉందని హైకమాండ్ వరకు రాయచుట్లో ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు సీఎం దృష్టికి కానీ తీసుకుపోయింది మేమే. స్థానిక ఎమ్మెల్యే గడికోటి శ్రీకాంత్ రెడ్డి గారికి వ్యతిరేకత తీవ్రంగా ఉంది, పార్టీలో తీవ్రంగా అందరినీ అనగదొక్కి ఎక్కడికక్కడ గ్రూపులు కట్టి కుటుంబంలో భార్యాభర్తకు కానీ అన్నదమ్ములకు కానీ లేకపోతే విభజించి పాలించాలనేది ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకునే పరిస్థితి ఏర్పడింది అని పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, సజ్జలరామకృష్ణారెడ్డి గారి దృష్టికి, అదేవిధంగానే పార్టీలో ముఖ్యులందరికీ తెలియజేశాం. చేసిన తర్వాత కానీ ఇలాంటి వ్యక్తికి మళ్ళీ 5వ సారి ఎమ్మెల్యేగా ఇవ్వడం, 5వ సారి నీ ఎమ్మెల్యేని చేయాలా పార్టీని చూసి చేయండి అంటే చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎందుకోసం